సాహిత్యం చలనచిత్రం యూట్యూబ్ వీక్షకులకు నమస్కారం. పరవస్తు లోకేశ్వర్ గారి సలాం హైదరాబాద్ 39వ భాగం. స్వామి నాంపల్లిల దిగాలి. రైలు కదలటానికి ఇంకా టైం ఉంది కదా అని ప్లాట్ఫామ్ మీద నిలబడినాడు. పక్క పెట్టెల నుండి కిందికి దిగి ఎదురుంగా వస్తున్నాడు బాపు. తనకు తెలియకుండానే అన్నీ మర్చిపోయి బాపు అని గట్టిగా అరిచిండు స్వామి. ఆయన దిక్కున స్వామి దిక్కు చూసి ఆనందంతో కొడుకును కావలించుకొని వలవల ఏడ్చేసినాడు. స్వామికి సిగ్గనిపించింది అందరి ముందు ఆ సీన్కు. బాపు తేరుకొని స్వామి చేయి పట్టుకొని అదే రైలు పెట్టెల కూర్చుండబెట్టుకున్నాడు. ఇంతలా చాయ్ వస్తే రెండు చాయ్లు తీసుకొని ఒకటి స్వామికిచ్చి మరొకటి తను తాగినాడు. సంతోషంతో ఆకుల సంచి నుండి పాన్ తీసి దాన్ని దౌడకు పెట్టుకొని చిందర వందరగా చిత్తబుట్టోలే ఉన్న స్వామి వంకీల జుట్టును తన వేళ్లతోటి దువ్వి సరిచేసుకుంటా, నీకోసం వరంగల్లో ఉన్న చుట్టాల ఇండ్లన్నీ వెతికి వస్తున్నా అన్నాడు. ముందు పెద్దక్క శకుంతల ఇంటికి ములుగుకు పోయినాడట. వాడు తప్పక ఇంటికి వస్తాడు బాపు అని ఆమె భరోసా ఇచ్చిందట. కొండంత సంతోషంతో కొడుకును వెంటబెట్టుకొని ఆయన శాలిబండల తమ ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 9 అవుతున్నది. చలి పులిలాగా ఉంది. టక్ 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 తలుపు గొల్లెంగొట్టేసరికి శంకర్ మామ ఉరుక్కుంట వచ్చి తలుపు తీసినాడు. స్వామి కనబడంగానే కావులించుకొని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొచ్చినాడు. ఎంత పని చేసినావు తమ్మీ అని అంగలార్చుకుంటా. ఇంట్ల కిరాయి వాళ్లతో సహా ఇంకా ఎవ్వళ్ళు పండుకోనట్లుంది. అమ్మను సంజాయించుకుంటూ అందరూ ఆమె చుట్టే కూర్చున్నారు. వాళ్ళ మధ్యన చలిగాచుకునే కుంపటి కూర్పాట్లు పడుతున్నది. అమ్మ ఈసారి సంతోషం పట్టలేక ఏడ్చింది. దారిదప్పిన గొర్రెపిల్ల మళ్ళా ఇంటికచ్చింది. పెద్దనాని ఇంటికి తిరిగి వచ్చినందుకు అమ్మ పెరుమాళ్లకు తళియరాధన చేసింది. ఆ సంవత్సరం HSC పరీక్షల స్వామి ఫెయిల్ అయినాడు. ఏం పర్వాలేదు, మిగిలిన పేపర్లు సప్లిమెంటరీ పరీక్షలు రాయొచ్చు అని ధైర్యం చెప్పినాడు బాపు. అమ్మ కూడా ఏమనలేదు. పరీక్షలు ఫెయిల్ అయిన దిగులు రవ్వంత కూడా లేని స్వామి ఆ రోజే విడుదలైన షమీ కపూర్ సినిమా ఎన్ ఈవినింగ్ ఇన్ ప్యారిస్ కృష్ణా టాకీస్లో చూసి ఇంటికి రాగానే, పరీక్ష ఫెయిల్ అయినా అన్న సిగ్గు కూడా నీకు లేదు కదరా అని పెద్దక్క వ్యాఖ్యానించింది. ఆ తర్వాత సప్లిమెంటరీ పరీక్షలల్లో బొటాబొటి మార్కులతోటి కంపార్ట్మెంటల్గా పాస్ అయి ఈ సంవత్సరమే PUC ఆర్ట్స్ గ్రూపుల సిటీ కాలేజీ అడ్మిషన్ తీసుకున్నాడు. బిలో యావరేజ్ స్టూడెంట్ స్వామి. ఉధృతంగా నడుస్తున్న తెలంగాణ ఉద్యమానికి భయపడి అమ్మా బాపులు స్వామిని ఇంట్ల నుండి అవతలికి కదలనిస్తలేరు. సక్త్ నిగరాని, జైళ్ళల్ల ఖైదీల మీద పోలీసుల కాపలా ఉన్నట్లు. అప్పుడప్పుడు గుణవర్ధక్ సంస్థ లైబ్రరీకి మాత్రం పోనిస్తున్నారు. త్రిమూర్తులు దూరమైన ఒంటరితనం స్వామిని బాధ పెడుతున్నది. ఉన్న ఇద్దరు దోస్తులు వేణు యాదగిరి కాంటాక్టులకు వస్తలేరు. నిరంతర కర్ఫ్యూలతోటి ఉత్తరాల బట్వాడా బంద్ అయింది. వేణు ఉత్తరాలు ఆగిపోయినాయి. గుణవర్ధక్ లైబ్రరీల సభ్యత్వం తీసుకొని వారానికి సరిపడే దొడ్డు దొడ్డు పుస్తకాలను తెచ్చుకొని చదువుకుంటున్నాడు. పెరల్ బక్, సుక్షేత్రం, దాయాదులు, గోర్కీ అమ్మ, టాల్స్టాయ్, అన్నా కెరినినా, అలెగ్జాండర్ కుప్రిన్, యమకూపం తెలుగు అనువాద నవలలు స్వామి కోసం కొత్త లోకపు తలుపులను తెరుస్తున్నాయి. ప్రజల మనిషి, గంగు, రథచక్రాలు, ఓనమాలు వంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నేపథ్యం గల నవలలను సెలెక్టివ్గా చదువుతున్నాడు. మైనా, అంపశయ్య నవలలు ప్రాణప్రదంగా కనిపిస్తున్నాయి. రాహుల్ సాంకృత్యాయన్, సంజీవ్ దేవ్ రచనలు లోపల ఉన్న సంచార ప్రవృత్తిని రెచ్చగొడుతున్నాయి. చరిత్ర ఒక ఆబ్సెషన్గా, అడిక్ట్గా మారుతున్నది. స్వామికి గుణవర్ధక సంస్థ లైబ్రరీ పరిచయం కావటం జీవితంలో ఒక పెద్ద మలుపు. అదొక అందమైన జ్ఞాపకం.
ఇంట్లోనే కుదురుగా ఉంటున్న స్వామిని చూసి అమ్మా బాపులు కొంత స్థిమితపడినారు. భారత్ గుణవర్ధక్ సంస్థ లైబ్రరీ అమ్మ తర్వాత మరొక అమ్మ, అన్నం పెట్టిన అమ్మ ఒకరైతే జ్ఞానభిక్ష ప్రసాదించిన మరో అమ్మ ఆ గ్రంథాలయం. అది నగరంలోనే చాలా పురాతనమైన గ్రంథాలయం. సుల్తాన్ బజార్ శ్రీకృష్ణదేవరాయల గ్రంథాలయం కన్నా పాతది. నగరంలో ఆసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీని 1892లో స్థాపించినారు. ఈ గుణవర్ధక్ సంస్థ లైబ్రరీ 1895లో, కృష్ణదేవరాయల లైబ్రరీని 1901లో స్థాపించినారు. శాలిబండల నివసించే మహారాష్ట్రులల్ల జాతీయ భావాలు అధికంగా ఉండేవి. వాళ్ళు ఛత్రపతి శివాజీ నుండేగాక గోఖలే తిలక్ నుండి కూడా స్వాతంత్ర సమర స్ఫూర్తిని పొంది గుణవర్ధక్ సంస్థ గ్రంథాలయాన్ని స్థాపించినారు. ఆ భవనం కింద భూగృహంల తాలింఖానాను ఏర్పాటు చేసి యువకులకు కత్తిసాము, ముష్టియుద్ధం, వ్యాయామాన్ని నేర్పించటోళ్ళు. ఉత్తరోత్తర ఈ గ్రంథాలయాలు తాలింఖానాల నుండి వెలువడే నిజాం వ్యతిరేక స్వాతంత్ర పోరాట యోధులు ఉద్భవించినారు. గుణవర్ధక్ సంస్థ గ్రంథాలయం ముందు మరాఠీ గ్రంథాలయంతోటి ప్రారంభమయ్యి తర్వాత కాలంలో అన్ని భాషల గ్రంథాలతోటి నిండిపోయింది. అమ్మ చిటికెన వేలు పట్టుకుని స్వామి, అప్పుడు స్వామి వయస్సు 10ఏళ్లలోపేనేమో, ఏవో వస్తువులు కొనటానికి వాళ్ళిద్దరూ బజారుకు నడుచుకుంటూ పోతున్నారు. దారిలో ఒక పెద్ద భవనం కనబడింది. దాని లోపలికి పోయేటందుకు ఒక పెద్ద నల్లని దర్వాజా, దానిపై నగిసీలు, చెక్కనాలు, పూలు, లతలతో చాలా ఆకర్షణీయంగా కనబడింది. మరుక్షణమే దానికన్నా మరో దృశ్యం స్వామిని బాగా ఆకర్షించింది. ఆ దర్వాజా పైన పెద్ద గూడు, ఈజీగా అండ్ల ఒక మనిషి కూచుండేంత స్థలం, అండ్ల బాలుడి పాలరాతి విగ్రహం ఉంది. ఆ బాలుడికి సరిగ్గా తన వయస్సే ఉంటుందేమో. ఆ బొమ్మ కూచుని దీక్షగా పుస్తకంలో లీనమై చదువుతున్నట్లు తల కొంచెం దించుకొని ఉంది. ఆ బాలుడు, ఆ పుస్తకం తనను అమితంగా ఆకర్షించినాయి. అమ్మా, అదేంటిది అని విగ్రహం వైపు వేలు చూపిస్తూ అడిగినాడు స్వామి. అది లైబ్రరీ అంటే అండ్ల కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు ఉంటాయి. ఎవరైనా పోయి చదువుకోవచ్చా? నువ్వు కూడా. స్వామికి అట్లా భారత గుణవర్ధక్ సంస్థ లైబ్రరీ అమ్మతోటి మొదటిసారి పరిచయమైంది. అసలు లైబ్రరీ అన్న పదమే అమ్మతోటి తెలిసింది. స్వామికి అదివరకే బొమ్మల పుస్తకాలు, పిల్లల కథల పుస్తకాల గురించి తెలుసు, కానీ లైబ్రరీ అన్న సంగతి మాత్రం తెలియదు. ఆ క్షణంలో తనకు లైబ్రరీలకు సాహిత్యానికి, వ్యక్తిత్వానికి గట్టి పునాది పడింది. సాహిత్యం జీవితాన్ని నడిపే చోదక శక్తిగా మారింది. ఆ తెల్లారి స్వామి ఒంటరిగా ఆ లైబ్రరీకి పోయినాడు. మెట్లెక్కి లోపలికి పోతుంటే భయమేసింది. విశాలమైన హాలు. ఆ హాలుకు నలుమూలల గోడలు కనబడతలేవు. పుస్తకాలతోటి నిండిన ర్యాకులు, అలమారాలు. ఎటు చూస్తే అటు వేల వేల పుస్తకాలు. ఆ హాలు మధ్యన పొడుగైన టేబుల్లు, వాటి పక్కన వరుసగా ఉన్న కుర్చీలల్లో కూర్చొని సీరియస్గా నిశ్శబ్దంగా చదువుకుంటున్న పాఠకులు, పైన ఫ్యాన్ చప్పుడు, కింద పేపర్లు తిప్పుతున్న చప్పుడు తప్ప అక్కడ అంతా నిశ్శబ్దమే. నిశ్శబ్దమే దేవతల నివాస స్థలం. చదువుకుంటున్న పాఠకులందరూ స్వామి కళ్ళకు తపస్సు చేసుకుంటున్న మునీశ్వరులలాగా కనిపించినారు. ఆ రోజు స్వామి జీవితం మరో దారిలకు మళ్ళింది. చిన్నపిల్లల సెక్షన్ల పుస్తకాలన్నీ నెమ్మదిగా చదవడం మొదలైంది. కొన్ని అర్థమయ్యి మరికొన్ని అర్థం కాకపోయినా రీడింగ్ ఒక అలవాటుగా మారింది. అరేబియన్ నైట్స్, కాశీ మజిలీ కథలు, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి మొదలుకొని చేతికందిన ప్రతి పుస్తకం చదివినాడు. స్వామి హై స్కూల్కు వచ్చేసరికి స్కూల్ ఎక్కుట్టి లైబ్రరీలల్లో కూర్చొని ఇష్టమున్న పుస్తకాలన్నీ చదివేటోడు. ఆ చదువు ముందు స్కూల్ చదువులు రంగు, రుచి, వాసన లేని రసవిహీనమైన చదువులుగా దోచినాయి. బాపు స్కూల్ టీచర్ అయినందున ఇల్లంతా పుస్తకాల వాతావరణమే. అమ్మ, బాపు, అక్కలు అందరి దగ్గర అక్షరాల గుబాళింపులు, పుస్తకాల పరిమళాలు, అక్షరాలు. అక్షరాల లోకంకు తనెప్పుడు ప్రవేశించినాడో, అక్షరాలతోటి ఏ వయస్సుల ప్రేమల పడ్డాడో తనకే సరిగ్గా తెలియదు.